మేషేభరణి సంజాతం శ్రీవత్సకులభూషణం రత్నమార్య గురుపుత్రం రామానుజమహం భజే అస్మద్గురుభ్యో నమః. శుభం టీవీ ప్రేక్షకులకి ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రపంచమంతా జనవరి 1ని ఉగాదిగా జరుపుకుంటే మన తెలుగు వాళ్ళము మాత్రము ఉగాది నుంచి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించుకుంటాము. దీన్ని యుగాది అని అంటారు. అంటే కొత్త యుగానికి ఆది, ఆది అంటే మొదలు. ఇది రాబోయే సంవత్సరానికి మొట్టమొదటి రోజు కాబట్టి ఉగాది అని దీనికి పెద్దలు అందరికీ సులువుగా ఉండేటట్టుగా నామకరణం చేశారు. ఉగాది వస్తుంది అనగానే మనం అందరము ఎదురు చూసేది మన రాశికి ఎలా ఉంటుంది, నా జాతకం ఎలా ఉంటుంది, నా జాతకంలో ఆదాయం ఎంత ఉంటుంది, వ్యయం ఎంత ఉంటుంది, రాజపూజ్యం ఎంత ఉంటుంది, అవమానం ఎంత ఉంటుంది, అలాగే నా గ్రహచారంలో ఈ సంవత్సరము శని ఎక్కడ ఉన్నాడు, రాహువు కేతువులు ఎక్కడ ఉన్నారు, ధనాధిపతి అయినటువంటి ధనాన్ని పేరుని ప్రఖ్యాతుల్ని ఇచ్చేటువంటి గురుడు ఎక్కడ ఉన్నాడు, ఇవన్నీ కూడా ఎవరెవరికి ఉండేటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు వాళ్ళు ఆ రాశుల యొక్క చలనాన్ని చారము అంటాము. దాన్నే గ్రహచారము అంటే గ్రహాల యొక్క కదలిక. ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకోవాలనేటువంటి ఆతృత బాగా ఉంటుంది అందరికీ కూడా. ఎవరికైనా రాబోయే కాలం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశం కాబట్టి తెలుసుకుంటాము. అయితే ఇక్కడ నేను మీ అందరికీ ఒక చిన్న సూచన చేయదలుచుకున్నాను. గ్రహచారం ఒకవేళ బాగా లేదనుకోండి, అంటే మనకి ఈ సంవత్సరం శని మకరంలో ఉన్నాడు, మకర రాశి వారికి ఇబ్బందిగా ఉంటుంది, కుంభరాశి వారికి ఏలినాటి శని మొదలైంది, అలాగే ధనుసు రాశి వారికి ఏలినాటి శని పూర్తి కావస్తూ ఉంది, అలాగే కొంతమందికి అష్టమ శని, కొంతమందికి అర్ధాష్టమ శని, కొంతమందికి ఇంకేదో శని, జన్మ శని, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇలా ఉండి శనిని చూసి భయపడి మన సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. ఎందుకని, పరమాత్మ యొక్క సృష్టి ఎంత గొప్పదంటే మనకు ఇచ్చినటువంటి ప్రతి సమస్యకి పరిష్కారాన్ని కూడా చూపుతాడు. అంటే ప్రతి సమస్యకి పరిష్కారం కూడా ఉంది. అలాగే ఈ పాపగ్రహాలు అనేటువంటివి మన గ్రహచారంలో మనకు ఈ సంవత్సరం వచ్చేటువంటి ఫలితాల్లో ప్రభావాన్ని చూపిస్తాయి, చెడు ప్రభావాన్ని చూపిస్తాయి అంటే మనం భయపడి పోవలసినటువంటి అవసరం లేదు. ఎందుకని, దానికి పరిష్కార మార్గం ఉంది, దానికి పరిహారము ఉంది. కాబట్టి సమస్యలు బాగా ఉండేటువంటి వాళ్ళు బాగా సంతోషించాలి. ఎందుకని, సమస్యలు ఎంత ఎక్కువగా ఉంటే పరమాత్మ యొక్క ప్రార్థన అంత ఎక్కువగా చేసుకోవచ్చు. కాబట్టి పరమాత్మ ప్రార్థన చేసుకుంటే ఎంత పెద్ద గ్రహమైనా, ఎంత పెద్ద సమస్య అయినా దూది పింజలాగా వెళ్ళిపోతుంది. పెద్దలు చెబుతారు మన పాపరాశి దూది కొండలాగా ఉంటుందట. దాని మీద పరమాత్మ యొక్క కరుణ అనేటువంటి నిప్పు కణం పడితే దూది కొండ, పత్తి కొండ కాలిపోవడానికి ఎంత సమయం పడుతుంది? కొన్ని క్షణాలే పడుతుంది. అలా మన పాపాలని నిర్మూలించడానికి, నిరోధించడానికి, గ్రహాలని నిగ్రహించడానికి, వీటన్నిటికీ కూడా పరమాత్మ యొక్క నామస్మరణే. అంటే మీ ఇష్టదైవం ఎవరైనా సరే, మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవత ఉంటుంది. కాబట్టి ఏ పారాయణం చేసుకుంటే బాగుంటుంది, ఏ గ్రహానికి ఉద్దేశించి మనము ఏ పరమాత్మని, ఏ రూపాన్ని ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే ఆ పరిహారం చేసుకుంటూ వెళ్తే పరిష్కారం దానంతట అదే లభిస్తుంది. ఒకటే ఒక సూచన, ఏది ఉన్నా దానికి భయపడవలసినటువంటి అవసరం లేదు. ప్రతి రాశి వారికి పెద్దలు, పంచాంగకర్తలు కొన్ని పరిహారాలని సూచించారు. అటువంటి పరిహారాలు మనం చేసుకుంటూ వెళ్తే, అంటే ఇది మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ప్రతి జబ్బుకి ఈరోజు మందు ఉంది. జబ్బు వచ్చిందని భయపడితే మానసికంగా కృంగిపోతే మందు పనిచేయదు. నాకు ఏమీ అవ్వదు, ప్రతి జబ్బుకి మందు ఉంది అని మందు వేసుకుంటూ ఉంటే అప్పుడు మందు కూడా పనిచేస్తుంది. దీనికల్లా కావాల్సిందల్లా మానసిక ధైర్యము. మానసికంగా ధైర్యంగా ఉండి మన ఇష్టదైవాన్ని నమ్ముకుంటే, గట్టిగా పట్టుకుంటే ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది. ఇది ప్రతి సంవత్సరము జరిగేటువంటి విషయమే, తెలుసుకోవాల్సినటువంటి విషయమే, తెలుసుకుంటున్న విషయమే. కానీ చాలామంది పరిహారం దగ్గరికి వచ్చేటప్పటికల్లా వెనకడుగు వేస్తుంటారు.
జాతకం చూసుకోవడము పంచాంగం చూసుకోవడం అంటే మనము మనకి ఎలా ఉంది అనేటువంటిది డయాగ్నైజ్ చేసుకోవడం లాంటిది అన్నమాట. పరీక్ష చేసుకున్నాము, చేసుకున్న తర్వాత పలానా పరిహారం చేసుకోవాలి, పరిహారం చేసుకోవాలి అనేటువంటి అవకాశం దేవుడు మనకి సూచించాడు అంటే దాన్ని చేసుకుంటే మనకు మంచిదేని, అలా చేసుకోకుండా వెనకాలకి వెళ్ళేవాళ్ళు కూడా ఉంటుంటారు, ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, పరిష్కార మార్గాన్ని సూచించడము జరుగుతుంది, ఏం చేయాలి అనేటువంటిది కూడా చివరిలో మీ అందరికీ సూచించడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ మీ శక్తి కొలది మీ మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉంటే కాలక్రమేణా ఒక్కొక్క సమస్య నుంచి మనం అందరము కూడా బయటపడడం జరుగుతుంది. ఈ సంవత్సరము సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 2, వ్యయం 14. అయ్య బాబోయ్ అనుకుంటాం మనం. ఆదాయం 2 రూపాయలు వస్తే ఖర్చు 14 రూపాయలా అంటే కాదు, అనారోగ్యం 2 సార్లు వస్తే ఆరోగ్యం 14 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ సంవత్సరము ఈ రాశి వారికి సింహరాశి వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కలగవు, ప్రశాంతంగా ఉండండి. ఆరోగ్య సమస్యలు లేనందువలన అనవసరమైనటువంటి ఖర్చులను కూడా తగ్గించుకోగలుగుతాము. రాజపూజ్యం 2, అవమానము కూడా 2 అంటే సంఘంలో సమాజంలో కీర్తి ప్రతిష్టలు అలాగే చెడ్డ పేరు రావడం అనేటువంటిది కూడా సమానంగా ఉంటాయి. అంటే మెచ్చుకునేవాళ్ళు ఇద్దరు ఉంటే తిట్టేవాళ్ళు దూషించేవాళ్ళు కూడా ఇద్దరు ఉంటారు అనేటువంటి సూచన. ఈ రాశి వారికి గురుడు కుంభరాశిలో 7లో ఉన్నందువలన అది కూడా శుభుడై ఉన్నందువలన రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు సింహరాశి వారు. మామూలుగానే సింహరాశి వాళ్ళు చాలా బలమైనటువంటి వాళ్ళు, బలమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వాళ్ళు సింహంలాగానే. కాబట్టి గురుడు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నందువలన వీరు విజయాల్ని సాధిస్తారు. వారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణమవుతాయి. శుభకార్య ప్రయత్నాలు చాలా సులువుగా నెరవేర్చుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యవంతులు కూడా ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా గురువుగారి అనుగ్రహం వలన. అలాగే వీరు ఏ వృత్తి చేస్తున్నా సరే ఆ వృత్తిలో వీరికి అనుకూలమైనటువంటి సమయమే ఉంటుంది. అనవసరమైనటువంటి భయాందోళనలు దూరమవుతాయి. ఒక్క రుణ ప్రయత్నాలు చేసే విషయంలో మాత్రమే కొంచెము ఆలస్యం జరుగుతుంది. మిగతా అన్ని విషయాల్లోనూ గురుడు అనుకూలంగానే ఉంటాడు. తర్వాత శని 6వ ఇంట్లో శత్రుస్థానంలో ఉన్నందువలన కొంచెము ఇబ్బంది పెట్టేటువంటి విషయము. 6వ ఇల్లు అంటే శత్రువు, మన శత్రువులు నిర్ణయించేటువంటిది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి ఉండేటువంటి శత్రువులు వీరికంటే బలమైనటువంటి వాళ్ళు. అందుకే 2 అక్కడ సమానంగా ఉన్నాయి. మిత్రులు శత్రువులు సమానంగా ఉండడానికి గల కారణం అదే. కాబట్టి ఆ విషయంలో కొంచెము జాగ్రత్తగా ఉండాలి. రుణ బాధలు తొలగిపోతాయి, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, శత్రుబాధలు పెరుగుతాయి. శత్రుబాధలు తీరక అంటే మనకి ఎవరైనా అప్పిచ్చిన వాళ్ళైనా, మనల్ని చెడ్డ పేరు తెచ్చేవాళ్ళైనా, మనకు వ్యాపారంలో పోటీదారులైనా, లేదా మనం పనిచేసే వ్యవస్థల్లో మనకెవరైనా పోటీగా ఉన్నా, మనల్ని వారికి పోటీగా భావించినా సరే వారి వలన ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఒక్క శనిని కనుక మీరు అనుగ్రహింప చేసుకోగలిగితే ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అద్భుతమైనటువంటి వృద్ధిని సాధిస్తారు సింహరాశి వారు. తర్వాత రాహువు 10వ స్థానంలో సాధారణ శుభుడై ఉన్నందువలన మానసిక ఆనందం కలుగుతుంది. ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకుముందు మీరు వాయిదా వేసినటువంటి పనులన్నీ కూడా మళ్ళీ మొదలు పెట్టేటువంటి అవకాశం ఉంది. అవన్నీ పూర్తి చేస్తారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, బంధుమిత్రులతో కలిసి పనిచేస్తారు. బంధుమిత్రులు మీకు ఎప్పుడూ కూడా బాసటగా ఉంటారు. తర్వాత కేతువు 4వ స్థానంలో అశుభుడుగా ఉన్నందువలన, కుటుంబ స్థానము అంటారు 4వ స్థానాన్ని, అశుభుడుగా ఉన్నందువలన కుటుంబ విషయాలపై ఆసక్తి లేకుండా వ్యవహరిస్తారు. నాకెందుకు వచ్చిన గొడవలే అనేటువంటి పద్ధతిలో కుటుంబ విషయంలో ప్రవర్తిస్తారు. గృహంలో మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తలచినటువంటి కార్యక్రమాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యక్రమాలని తప్పకుండా రేపటికి వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండమని ఈ రాశి వారికి కేతుగ్రహం సూచిస్తుంది. ఇటువంటి
కష్టాల నుంచి బయటపడడానికి శని కేతువులని తలా తర్వాత వీరిని మనము ప్రసన్నం చేసుకోవడం కోసము ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడము ఆపదుద్ధారక స్తోత్రము శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్ర పారాయణము కనుక మీరు ప్రతిరోజు నిత్యము మీ అనుష్ఠానంలో కనుక మీరు విధిగా పారాయణం చేసుకోగలిగితే రామరక్షా స్తోత్రము ఆపదుద్ధారక స్తోత్రాన్ని కనుక మీరు పారాయణం చేసుకోగలిగితే హనుమంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. రాముడి పారాయణం చేస్తే హనుమంతుడి సంపూర్ణ అనుగ్రహం ఎందుకు ఉంటుంది? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం అంటారు కదా, ఎక్కడెక్కడ రామనామం వినపడుతుందో అక్కడ నేను అంజలి ఘటించి నిల్చుంటాను అని చెప్తాడు హనుమంతుడు. కాబట్టి హనుమంతుడి అనుగ్రహం కోసం రాముణ్ణి ప్రార్థించండి. శనిగ్రహం యొక్క కేతుగ్రహం యొక్క వ్యతిరేక ఫలితాల నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందాలని పొందేటట్టుగా ఆ హనుమంతుడు మిమ్మల్ని అందరినీ అనుగ్రహించాలని స్వామిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.